గొల్లల దగ్గరికి ఏమొచ్చిందంటండి, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడని ఒక సమాచారం వచ్చింది. చాలా జాగ్రత్తకేనండి. ఇలాగా వాళ్ళు యేసును చూశారు, ఆ సమాచారాన్ని బట్టి వెళ్ళి వారు చూడగలిగారు. జ్ఞానులైతే ఏం చేయగలిగారో తెలుసా? వారు చూడడమే కాదు, మనకిందాక చదివారు ఆ లేఖనాల్లో మత్తయి సువార్తలో వారు చదివినట్లుగా జ్ఞానులు వచ్చి ఏంటంటే ఇంటిలోనికి వచ్చారంట. బిడ్డను ఎక్కడ పడుకోబెట్టారో, ఆ శిశువుని ఎక్కడ పడుకోబెట్టారో ఇంటిలోనికి వచ్చి వారు పెట్టెలు విప్పి బంగారమును బోలమును సాంబ్రాణిని సమర్పించి ఆయనను పూజించి సేవించిరనుంది. అంటే క్రిస్మస్లో రెండు జరగాలి. ఒకటి ప్రకటించబడాలి, దూత చెప్పినట్లుగా సువార్త ప్రకటించబడాలి. రెండు జ్ఞానులు ఆరాధించినట్లుగా ఆరాధన అనేది జరగాలి. ఇప్పుడు వరకు పాటల ద్వారా మీరు ఆరాధించారు, సంగీతాల ద్వారా ఆరాధించారు, మనకిచ్చిన మంచి మంచి తలాంతుల ద్వారా ఇప్పుడు వరకు ప్రభుని ఆరాధించారు. ఇప్పుడు క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కాబట్టి క్రిస్మస్ అనగా మనం సంపూర్తిగా మనము నెరవేర్చవలసింది, మనము దేవుని మహిమపరచాలి, రెండు క్రీస్తును ప్రకటించాలి. ఈ రెండు కార్యాలు మన జీవితంలో జరగాలండి. ఇది ఒక్కరోజు జరగడం కాదు, కానీ ప్రతిరోజు మన జీవితంలో ఈ రెండు జరిగితే గనక ఆ వాక్యం సెలవిస్తుంది, ప్రతిరోజు మనకి క్రిస్మస్ అంట. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభుని మహిమపరుదామా. ప్రతిరోజు నీ దేహము ద్వారా నా దేహము ద్వారా దేవుడికి మహిమ రావాలి. రెండోది నీ ద్వారా నా ద్వారా రక్షకుడైన యేసయ్య ప్రకటించబడాలి. ఈ రోజుల్లో చాలామంది యేసయ్య దగ్గరికి వస్తున్నారు. అమ్మా చాలా శ్రద్ధగా వినాలి. మీరు ఏ ఒక్క డిస్టర్బెన్స్ చేసినా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకున్న విషయాలు మీరు మిస్ అయిపోతారని ముందే చెప్తున్నాను. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి, యేసయ్య ఆయన నిజముగా లోకరక్షకుడని దెయ్యాలు పట్టినవాడు సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పారంటండి, ఈయన నిజముగా లోకరక్షకుడని. పౌలు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించుతున్నప్పుడు మీరు సర్వలోకనాథుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి ఇక్కడికి వచ్చారు అని దెయ్యాలు సాక్ష్యం ఇచ్చినాయి. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి మనకు సరిగ్గా తెలియదేమో కానీ, మనకు సరిగ్గా అవగాహన లేదేమో కానీ, దురాత్మలకు బాగా అవగాహన ఉందండి. అందుకనే ఏ గ్రామంలో సువార్త ప్రకటించబడుతున్నా, ఏ గ్రామంలోకి వెళ్ళి సేవకులు పత్రికలు పంచిపెడుతున్నా, ఏ గ్రామంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన స్వస్థత పరిచే దేవుడు, ఆయన సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఆయన నెమ్మదినివ్వగలిగిన దేవుడు, మీ కష్టాల నుంచి విడిపించడమే కాదు, మీ అప్పుల నుండి విడిపించడమే కాదు, మీకు శాంతినివ్వడమే కాదు, సంతోషాన్ని ఇవ్వడమే కాదు, మీ కుటుంబాల్లో నెమ్మదినివ్వడమే కాదు, ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా ఒక శాపము ద్వారా మీరు ఏలుబడి, ఒకవేళ ఒక శాపము చేత ఒక పాపం వల్ల వచ్చే జీతం వల్ల మీరు నలిగిపోతుంటే ఆ బంధకాల నుంచి విడిపించబడమే కాదు, పరలోకానికి చేర్చగలిగిన ఏకైక నిజమైన దేవుడు, శక్తి కలిగిన అధికారము కలిగిన దేవుడు యేసయ్యని దెయ్యాలు గుర్తెరిగినాయి. కాబట్టి ఏ గ్రామంలోకి సేవకులు సువార్తకు వెళ్ళినా ఏంటంటే ముందుగా ఏం చేస్తాయో తెలుసా, ఆ గ్రామంలోకి సేవకులు రాకుండా అడ్డులు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడైనా ఆలోచించండి, నేను ఎలాగ మాట్లాడుతున్నానని ఎప్పుడు అనుకోవద్దు. మన ఇంట్లో జరుగుతున్న సందర్భాలు నా జీవితంలో జరిగినవి చెప్తాను. సినిమాలకు వెళ్ళినప్పుడు ఎవరు అడ్డు పెట్టరండి, నిజమంటారా కాదంటారా? తీర్థాలకు వెళ్ళినప్పుడు ఎవరు అడ్డు పెట్టరండి? నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, నా యవ్వన కాలంలో కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆలోచించినట్లయితే, లోకములో జరిగే కొన్ని కొన్ని పాప కార్యక్రమాలకి మనం వెళ్ళినప్పుడు ఎవరు అడ్డు పెట్టరు. తాగడానికి వెళ్ళినప్పుడు ఎవరు అడ్డు పెట్టరు, తిరగడానికి వెళ్ళినప్పుడు ఎవరు అడ్డు పెట్టరు. కానీ అదేంటో, యేసుక్రీస్తు అని రక్షకుడిగా అంగీకరించి పాపం నుండి విడిచిపెట్టి, వ్యసనాలు విడిచిపెట్టి, త్రాగుడు విడిచిపెట్టి, వ్యభిచారాన్ని విడిచిపెట్టి, పాప ఆలోచనలు విడిచిపెట్టి, పాప స్నేహాలు విడిచిపెట్టి, బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తానంటే అందరూ క్వశ్చన్ చేస్తారు. నిజమంటారా ఉత్తుదంటారా, మీకు ఏమన్నా అనుభవం ఉందో లేదో, కానీ నా జీవిత సాక్ష్యం జాయిగా చెప్తాను, నేను ఇవన్నీ ఎదుర్కొన్నానండి. నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఎవడ అడగల, లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా ఎక్కడెక్కడ రికెట్ డ్యాన్సులు జరుగుతాయి అక్కడికి వెళ్ళి చూసి ఏళ్ళేసినప్పుడు ఎవడ అడగలేదు. కానీ మందిరానికి బైబిల్ పట్టుకుని నా చెడు వ్యసనాలు మానికిని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కడు క్వశ్చన్ చేశాడు, మన కులమేంట్రా, మనం ఏంట్రా, మనం ఎక్కడి నుంచి వచ్చామరా అని ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేశారు. నేను నమ్ముచున్నాను వాళ్ళందరూ మంచి వాళ్ళండి, దేవునికి స్తోత్రం.
అలాగ ప్రశ్నించే వాళ్ళందరిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏసై వారికి మంచి మనసు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నేను ఎప్పుడు వాళ్ళని తప్పు అనుకోలే. నేను చాలా ఇబ్బందుల్లో నుంచి, చాలా కష్టాల్లో నుంచి మేము వచ్చాం. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినాడు మా నాన్నగారే ఒప్పుకోలేదు, మా అమ్మగారు ఒప్పుకోలేదు. ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితులు. యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే గ్రామంలో నుంచి బహిష్కరిస్తారంట. గ్రామంలో ఎలాంటి మనకు వచ్చే ఉపయోగాలు ఏముంటాయో మీకు తెలుసు కదా, కిరాణా సరుకులు కానీ లేకపోతే లోక సంబంధమైన ఏవి కూడా మనకి ఇంటికి రావంట. అందుకని నువ్వు మన లోకంలో మనకు పని చేస్తేనే కానీ బ్రతకలేవు కాబట్టి ఇవన్నీ మిస్ అయిపోతాను, యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటా అని యేసుక్రీస్తు వారిని వద్దన్నారు. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నిన్ను గనక దేవుడు తాకగలిగితే గనక, నువ్వు దేవుని స్వరూప దర్శనాన్ని చూడగలిగితే గనక, ఎవరు ఆపినా ఆగనది క్రైస్తవ్యమండి. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. ఎవరు ఆపినా ఆగదండి, అది హృదయంలో మండుచూ ఉంటుంది. ఇరిమి అంటూ ఉంటాడు, ఆయన చేసే సేవా పరిచర్యలో ఆయనకు వచ్చిన ఎదురుబాట్లను బట్టి, కష్టాలను బట్టి, అవమానాలను బట్టి, వారు వాక్యానికి ఎదురు తిరిగి మాట్లాడుతున్న విధానాలను బట్టి ఆయన అంటాడు తన అనుభవంలో, నేను ఇంకా సువార్త ప్రకటించను, నేను ప్రభు వాక్కుని నా నోటంట పలకను అని నేను అందామనుకుంటున్నాను. కానీ అది నేను చెయ్యలేకపోతున్నాను, ఎందుకంటే నా హృదయములో మంట మండుచు ఉన్నది. నేను ఆయన గురించి చెప్పలేకుండా ఉండలేను. ఈరోజు యథార్థంగా నా జీవితంలో జరిగిన సాక్ష్యమే మీ ముందు పెడుతూనే నేను వాక్యంలోకి వెళ్తున్నాను. నేను ఒకే ఒక్కటి నేను చెప్పగలనండి, యేసు క్రీస్తు వారిని గనక మీరు రుచి చూడగలిగితే గనక, బైబిలే చెప్తుంది యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మేము చెప్పామని కాదు, లేదా మేము ప్రార్థన పెట్టామని కాదు, ఇక్కడ మీటింగ్ పెట్టామని కాదు. ఒకవేళ క్రిస్మస్ అయిన తర్వాత నువ్వు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా మోకాలేసి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట, నువ్వు పాపాలను క్షమించే దేవుడు అంట, దురాత్మల నుంచి విడుదలనిచ్చే దేవుడు అంట, నువ్వు స్వస్థపరిచే దేవుడు అంట, నువ్వు మాట్లాడే దేవుడు అంట, నువ్వు కనిపించే దేవుడు అంట, నువ్వు మా కొరకి లోకానికి వచ్చిన ఏంటండి రక్తము కార్చి ప్రాణం పెట్టి ఏంటండి మరణించి తిరిగి లేచిన ఏకైక నిజ దేవుడు అంట, నువ్వు నిజమైతే నాతో మాట్లాడు, నాకు దర్శనమివ్వని నువ్వు అడగగలిగితే గనక, ఎవరో మాలాంటి సేవకులు వచ్చి చెప్పవలసింది కాదండి, ఆయనే నీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సంఘాన్ని హింసించేవాడు. ఎక్కడ కోటాలు జరుగుతుంటే అక్కడ కోటాలకు వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు. మందిరాల్లో వచ్చే వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోయే పరిస్థితులు, మందిరంలోకి వెళ్ళినా ఆరాధించినా లేకపోతే ప్రభు నమ్ముకున్నా ఎన్నో భయంకరమైన కార్యాలకి ఒడిగట్టిన వ్యక్తి దమస్కు మార్గంలోకి వెళుతుంటే, మరికొంతమందిని బాధపరచాలని, మరికొంతమందిని మందిరానికి రానకుండా చేయాలని, మరికొంతమందిని ఏంటండి విశ్వాసుని చెదరగొట్టాలని ఆయన ప్రయత్నం వెళ్తుంటే, పరలోకంలో నుండి దర్శనం అతనికి కనబడేది. ఆ దర్శనం ఎప్పుడైతే అతనికి స్వరూపమైన దర్శనము దేవుడు అతనికి ఇచ్చాడో, ఆ స్వరం వినగాడు. ఆ స్వరం విన్నప్పుడే, ఆ దర్శనాన్ని చూసినప్పుడే తనలో ఉన్న ఆ యొక్క ఆధ్యాత్మికమైన పొరలాంటివి ఏమైపోయినాయి అంటే రాలిపోయినాయి అంటే, దేవుడు తన మనోనేత్రాలు తెరిచాడు. ఆనాటి నుండి ఏంటండి క్రీస్తు కొరకు అతసాక్షిగా మారి గొప్ప పరిచర్య ఆయన జరిగించారు. నేను అందుకే నేను చెప్తున్నాను, ఏ వ్యక్తి ఈ లోకంలో చెడ్డవాడు కాదు, ప్రతి వ్యక్తి మంచివాడే, ప్రతి వ్యక్తి మనసు మంచిదే. కానీ వాక్యం చెప్తుంది ఏ వ్యక్తులు అయితే ఏంటంటే బలహీనమైన ఏంటంటే కార్యాలకి చోటేస్తారో ఆ వ్యక్తిని దెయ్యం వాడుకుంటారు. ఎవరు వాడుకుంటారంటండి? దెయ్యం వాడుకుంటారు. కాబట్టి ఏ వ్యక్తి మనకు శత్రువు కాదు. మన ఇంట్లో కూడా మన తల్లి మనకు సహకరించకపోయినా, మన తండ్రి మనకు సహకరించకపోయినా, మన భార్య మనల్ని అర్థం చేసుకోలేకపోయినా, మన సంగబిడ్డలు మనకు అర్థం చేసుకోకపోయినా, ఇంటి వారు పొడిగింటి వారు ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోయినా, దయచేసి మనల్ని చెప్పించొద్దు, దయచేసి వారికి విరోధంగా మాట్లాడొద్దు, దయచేసి వారిని దూరం చేసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే, మనం ప్రార్థన చేయగలిగితే గనక, వారిలో ఉన్న ఏదైనా బలహీనత ఉంటే వెళ్ళిపోతే వాళ్ళ మనకు మించిన పరిచర్య చేస్తారు. నమ్ముతారు ఈ సత్యాన్ని? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే మా ఇంటికాడ చిన్నప్పుడు ప్రార్థన జరుగుతుంటే మా నాన్నమ్మగారు మొట్టమొదటికి మా ఇంట్లో ప్రభుని నమ్ముకున్నారు. ఆమెకి స్వస్థత దేవుడిచ్చాడు. మా తాతయ్య గారు చిన్నప్పుడే చనిపోయారండి. చనిపోతే మా నాన్నమ్మగారు ఆ యొక్క ఆపరేషన్ ఏదో జరుగుతుంది, ఆపరేషన్ విషయాల్లో లేడీస్కి ఉన్న సమస్యను బట్టి దాన్ని బట్టి చనిపోతారు అనే చెప్పిన సందర్భాల్లో
మా నాన్నమ్మగారికి ఎవరు హాస్పిటల్లో సువార్త చెప్తే ఆమె ప్రభువుని తలుసుకుని ప్రభువా బ్రతికితే నిన్ను నీ కొరకే జీవిస్తానని ఆమె తీర్మానం చేసుకున్నాడు. ప్రభు వచ్చి ఆమెను ముట్టి బాగు చేస్తానంటే ఆనాటి నుండి మా గృహాల్లోకి యేసుక్రీస్తు వారి సువార్త వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. మేము చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నమ్మగారు అయితే ప్రభువు నమ్ముకున్నారు, కానీ మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మేము కానీ మా పెద్దనాన్నగారు కానీ ప్రభువుని నమ్ము విశ్వసించే వాళ్ళం కాదు. ఏదో ఒక సేవకుని తీసుకొచ్చి అరి మీద పెడితే నేను టీవీ వాల్యూమ్ పెంచేసేవాళ్ళు, మా అమ్మ నేను టీవీ వాల్యూమ్ పెంచేసేవాళ్ళు, లేకపోతే దానికి వ్యతిరేకంగా పనులు చేసేవాళ్ళు, చాలా వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, ఆ దినాన వాళ్ళు మమ్మల్ని తిట్టుకోలేదు, లేకపోతే ఆ దినాన మమ్మల్ని చేతరించలేదు, కానీ మా కొరకు ప్రార్థన చేశారంతే. ఆ ప్రార్థన ఇన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని మందిరాల్లోనికి తీసుకొచ్చింది. మా ఇంటికడ సేవ చేసిన సేవకులు 3.5 సంవత్సరాలు సేవ చేసి వాళ్ళని ఊర్లో నుండి చేయకూడదని ఆయన నెట్టేస్తే వాళ్ళు ప్రార్థన చేసి కన్నీలు కారుస్తూ వెళ్ళిపోరంటండి. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్ళు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకి 2007లో ప్రభు నాతో మాట్లాడాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను. నేను సింగపూర్ దేశంలో ఉన్నానప్పుడు, నేను 2007 సంవత్సరం సింగపూర్ దేశంలో నేను పని నిమిత్తం వెళ్ళాను. పని నిమిత్తం వెళ్తే అక్కడ అర్ధరాత్రి వేళ ఒక స్వరం నాకు వినబడుతుంది, ఈ రాత్రికాల సమయంలో నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనే మాట నా హృదయం దగ్గరికి వచ్చినప్పుడు నేను కన్నీళ్లు కార్చి ప్రభు దగ్గర అడిగాను, అయ్యా నా తలంపులు మంచివి కాదు, నా హృదయంలో నా ఆలోచనలు మంచివి కాదు, నా జీవిత విధానం మంచిది కాదు, ప్రభు ఈ దినం నేను చనిపోతే వాక్యం ప్రకారంగా నిచ్చి నరకాగ్నికి వెళ్ళిపోతాను, కాబట్టి నేను నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు నాకు కావాలి యేసయ్య అని ఆ రాత్రికాల సమయంలో 2 గంటల ప్రాంతంలో ప్రభువు నా సొంత రక్షకుడిగా అప్పుడు అంగీకరించడం జరిగింది. ఒకసారి ఆలోచించండి ఎందుకు ఈ విషయాలని నేను చెప్తున్నానంటే, ఆ దినము దేవుడు నా హృదయంలోకి రావడం తర్వాత 2013 సంవత్సరం చివరిలో దేవసారమ్ గారు వీరందరూ ప్రార్థనలు బట్టి వెనక్కి వెళ్ళిపోయిన నా జీవితం, మరలా కొన్ని కష్టాలను బట్టి కొన్ని ఇబ్బందులను బట్టి వెనక్కి వెళ్ళిపోయిన నా జీవితంలో మరలా వీరి ప్రార్థనలు బట్టి దేవుడు మరలా నాకు ఆయన దర్శనాన్ని చూపించి సేవకు పిలుచుకుని ఏంటంటే 2014 నుండి ఇప్పటి వరకు సేవ జరిగించుకుంటే ఒకనొక దినాన్న మా ఊర్లో మొదట చేసిన సేవకులు వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో చేస్తుంటే వాళ్ళు అన్నారు, ఒకనొక దిన వారు మేము తారసపడితే వాళ్ళ మందిరాల్లో వాకింగ్ చెప్తాను పిలిచినప్పుడు మేము వెళ్తే వాళ్ళు మా సంతోషంతో ఆనందంతో చెప్పిన మాట ఏంటో తెలుసా, మేమైతే ఆ గ్రామంలో చేయలేకపోయాం కానీ నిన్నే దేవుడు ఆ గ్రామంలో సేవకుడుగా నిలబెట్టుకున్నాడు. వారి కష్టం వృధా కాలేదు. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 అనుకుంటా, ఒకసారి ఎవరన్నా తీగలితేరా 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మనకందరికీ పరిచయం అన్నమాటే. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15:58 కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అయింది ఎప్పటికీ ఆశక్తులై ఉండండి. ప్రభునందు చేసే ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదండి. ప్రీ తల్లి, ప్రీ తండ్రి, ప్రీ యవన బిడ్డ, ప్రీ చెల్లి, మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనం చేసే పరిచర్య, ప్రభు కొరకు మనం పడే ప్రయాస ఏది వ్యర్థం కాదండి, ఏది వ్యర్థం కాదు. మన కుటుంబాల్లో దయచేసి నేను చెప్పింది ఏంటంటే మన బంధువులను దూరం పరుచుకోవద్దు, మన స్నేహితులను దూరపరుచుకోవద్దు, మన రక్త సంబంధికులను దూరపరుచుకోవద్దు. ఒకవేళ ఈరోజు మనకి వాళ్ళు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఈరోజు ఒకవేళ దేవుడి ప్రేమ అర్థం చేసుకోలేకో, దేవుడి గురించి తెలియకో, ఆ యొక్క ఏంటంటే మనకున్న ఆధ్యాత్మికమైన అనుభవం వాళ్ళకి లేకో, వాళ్ళు ఏమవుతారంటే కొంచెం మనకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. అవునంటారా కాదంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాలి, నేను ఇందాకే చెప్పాను, నేను ప్రభువుని నమ్ముకుని బాప్తీసం తీసుకుంటానంటే మా ఇంట్లో ఎవరో ఒప్పుకోలే, కానీ ప్రభువును ప్రార్థన చేశాను, ఎవరైతే ఆటంకపరిచారో దేవుడు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వాళ్ళతో మాట్లాడిన తర్వాత దేవుడు రక్షణలోనికి రావడం, తర్వాత సేవ అనేటప్పటికి మా నాన్నగారు అన్నారు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇలాంటి కార్యాలు ఊళ్ళో చేస్తే చాలా గొడవల కింద ఉంటాయంటే 2013 డిసెంబర్ ఈ నెలలోనే అక్టోబర్ 2013 ఇంట్లో నుంచి ఒంటరిగా వచ్చేసాను నేను. కానీ ఆ దినాల్లో కొన్ని సంవత్సరాలు ఒకవేళ మా తల్లిదండ్రులకి నేను దూరంగా ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఒంటరిగానే సేవ చేసాం, కొన్ని సంవత్సరాలు కొన్ని కష్టాలు, కొన్ని అనుభవాలు దేవుడు నేర్పాడు. అన్నీ నేర్పిన తర్వాత కొన్ని సంవత్సరాలకే దేవుడు చేసిన మహా గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఏ నాన్నగారైతే అండి, చాలా జాగ్రత్తగా అండి, ఏ నాన్నగారు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు, ఆ నాన్నగారితో రాత్రికాల సమయంలో దేవుడు
మాట్లాడగానే నేను అప్పటికీ వీధుల్లో పెట్టేవాడిని, డ్రైనేజీల పక్కన ప్రార్థన పెట్టేవాడిని, లేకపోతే ఎవరన్నా ఎక్కడన్నా అసలమైన స్థలాలు ఉంటాయి కదండి చేలు పక్కన, అలాంటి చోట్లు పెట్టుకునేవాడిని, ఒక సరైన అడ్రస్ లేని వాడికి ఉండేవాడిని. దేవుడు మాట్లాడిన తర్వాత మా నాన్నగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మా నాన్నగారే దేవుడు తనతో మాట్లాడిన తర్వాత ఒక స్థలాన్ని కొనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నేను నమ్మలేకపోయాను. ఒకనొక దినాన్ని వచ్చి నువ్వు అక్కడెక్కడ చేసుకుంటున్నావంటే ఒక స్థలాన్ని నీకు ఇస్తున్నాను, ఆ స్థలంలో నువ్వు సేవ చేసుకున్నారు, ఇదేంటిది ఇంట్లో ఎంత గొప్ప మార్పు వచ్చేసింది, నిజమవుతుందని నేను నమ్మలేదు. నాతో ఉన్న సేవకులు తీసుకెళ్ళి ఇలాగ అంటున్నారు, నిజమెంతదో అవుతుంది ఎంతో, సరే ఆ స్థలంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమన్నా సమాధానమైనది ఏదైనా ఇస్తే ముందుకెళ్దామని ఆలోచించినాడు. స్థలంలో ప్రార్థన చేసినాడు, దేవుడు మాతో మాట్లాడాడు, ఈ స్థలంలో నుండి నేను లేపుతున్నానని గట్టిగా చెప్పట్లు కొట్టు ప్రభుని కనపడు. తెలుసండి, నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాను తెలుసా? మా నాన్నగారు నేను యాంటీ అని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకని అనుకోలేదంటే అతడికి ఆ లోతు ఏంటో తెలియదు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు రక్షించబడి ఉంటే గనక నీ భర్త విషయంలో దయచేసి తప్పుగా అనుకోవద్దు. భర్తగా నువ్వు రక్షించబడితే భార్య సహకరించబో తప్పుగా అనుకోవద్దు. తల్లిదండ్రులుగా మీరు రక్షించబడ్డారు, పిల్లలు మీ మాట వినకపోతే దయచేసి వాళ్ళని పాపులుగా చూడొద్దు. వాక్యం చెప్తుంది అపవాది క్రియను లయపరచడానికే యేసయ్య వచ్చాడు. మనకి వాగ్దానం చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థలం కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మగారు చెప్పిన కాంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నా చెప్పాలని ఆలోచన చేసి నేను చదువుతున్నాడు. దేవుడు స్పష్టంగా మాటతో మాట్లాడాడు, మనలో ఉన్న అపవాది కార్యాన్ని లయపరచడానికే యేసు క్రీస్తువరి లోకానికి వచ్చాడు. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ఒకవేళ ఏ బాధలో ఉన్నారో, మీ కుటుంబంలో సమాధానం లేదా, నేను చెప్తున్నాను అది మనుషుల వల్ల జరిగింది కాదు, దాని వెనకాల అపవాది చేస్తున్న కుట్ర. నీ భర్త త్రాగేసి వచ్చి నీ కుటుంబంలో ఏంటండి సమాధానం లేకుండా ఉంటున్నాడా? నీ బిడ్డలు నీ మాట వినడం లేదా? తెచ్చిన సంపాదన అంతా కూడా కష్టపడిందంతా వృధాగా ఖర్చు అయిపోతుందా? ఒక్క మాట వినండి, అది వెనకాల అపవాదిగాడు చేస్తున్న పని. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు అని మీరు సొంత రక్షుడుగా అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు అపవాది క్రియను లయపరచడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు అంట. నువ్వు మనిషిని నీ రూపంలో చేసుకున్న దేవుడు, నీ గుణగణాలు ఇచ్చిన దేవుడువు, కానీ అపవాది మా యొక్క బలహీనతలను ఎరిగి మాలోకి వచ్చి నీ గుణగణాలు లేకుండా అపవాదిగాడి యొక్క విత్తనాలు మాలో విత్తడం వల్ల మేము మంచి చెయ్యగలిగే చేయాలని ఆశున్న మంచి చేయకుండా కీడు చేసేవారుగా మారిపోతున్నాం. కాబట్టి మమ్మల్ని దర్శించండి అని ప్రార్థించగలిగితే, యేసైను బ్రతిమలాడుకోగలిగితే గనక మన సమస్త బలహీనతల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించగలుగుతాడు. చాలామందికి మీరు అడగండి, ఎవరినన్నా అడగండి, త్రాగుబోతుని అడగండి, త్రాగడం నీకు ఇష్టమంటే అతడు ఏమంటాడు తెలుసా? త్రాగడం నాకు ఇష్టమేమీ కాదు. పాపం చేసేవాళ్ళని అడగండి, నీ కుటుంబం ఎంత నష్టపోతుంది కదా, కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది కదా, నువ్వు సంపాదించినంత వడ్డీలకి ఆటలకి హాస్పిటల్కి ఇట్లకి వెళ్ళిపోతుంది కదా, నువ్వు ఇలాగ ఉండడం వల్ల నీ కుటుంబం ఎంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది కదా, ఇలాగెందుకుంటున్నావు అంటే అతను అడిగే పరిస్థితి ఏంటో తెలుసా? నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావడం లేదే. యవనస్తులను అడగండి, యవన కాలంలో నువ్వెందుకు ఇలా చెడిపోతున్నావు, నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోర్చి నీకు వారు తినడం మానేసి నేను చదివించి ఉన్నతమైన చదువులు చదివించి ఉన్నతమైన స్థితిలో పెడుతుంటే నువ్వెందుకు ప్రేమని, నువ్వెందుకు చెడు వ్యసనాలని, ఎందుకు నువ్వు తల్లిదండ్రులకి అవిధేయంగా బ్రతుకుతూ నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఎందుకు డ్రగ్స్కి, ఎందుకు మందుకి, ఎందుకు ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలైపోయావు అంటే, నా తల్లిదండ్రులు బాధ పెట్టాలని నాకు లేదండి, కాకపోతే నాకేంటో తెలియడం లేదో, ఆ సమయానికి అలాగా మారిపోతున్నాను. ఇది చాలామంది చెప్పే సమాధానమండి. దీని వెనకాల ఎవరున్నారో మనం గమనించాలి. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలైన పౌలు అంటున్నాడు. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూడగలిగితే గనక చూడండి, 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమన్నున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాక్యం చెప్తుంది మనం పోరాడేది శరీరాలతో కాదండి. వాక్యం ఇందాక నుంచి నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఏ శరీరుడు కూడా లేకపోతే ఏ మనిషి కూడా పాపం చేయాలనో లేకపోతే దుష్టుడిగా ఉండాలనో లేకపోతే ఎదుటి వ్యక్తిని బాధపరచాలనో
తన ఆలోచన అయితే కాదు, అది నిజంగా దుష్టుడి యొక్క ఆలోచన. కాబట్టి మనము మనుషులను ప్రేమించడానికి మనం ప్రయత్నించగలిగి వారిలో ఉన్న ఆ యొక్క దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని మనం గద్దించగలిగితే గనక, మన ప్రార్థనలో పోరాడగలిగితే గనక, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి మొదట మన పాపాల నిమిత్తం మన ప్రాయశ్చిత్తం పొందుకొని మనం యేసుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకుని ఆయన సర్వాంగ కవచాలు ధరించుకోగలిగితే గనక ఆయన ఎదుట నిలబడడానికి శక్తి గల వారం అవుతామంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజుల్లో చాలామందికి యేసుక్రీస్తు వారంటే ఇష్టమే, కానీ రక్షణ అనేటప్పటికి చాలామంది దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. బాప్తిజం అనేటప్పటికి చాలామంది దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. చాలామందికి బాప్తిజం అంటే అర్థం ఏంటంటే చాలామంది అనుకుంటారు మతం మారడం అనుకుంటారు. మతం మాత్రం కాదండి, మతం మారడం అనేది యేసుక్రీస్తు వారు కూడా బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. యేసుక్రీస్తు వారిని మనము హృదయంలోనికి స్వీకరించడానికి మనం ఇష్టపడగలిగి ఆయన్ని మనము మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసివేసి మంచిగా బ్రతకడానికి ఆయన్ని ఆహ్వానించగలిగితే మన జీవితంలో జరిగే ఒక నూతనమైన కార్యమే రక్షణ కార్యం. దేవునికి స్తోత్రం. రెండోది అపొస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా, నేను మంచి అనేది చెయ్యాలనుకుంటున్నాను కానీ మంచి చెయ్యక కీడు చేస్తున్నాను. నేను ధర్మశాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం ఇది పాపమని చెప్తుంది. మోషే ధర్మశాస్త్రాన్ని రాశాడు, ప్రవక్తలు చాలామంది ఈ భూలోకంలో చాలామంది మొదటి నుండి ఉన్న వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక విఫలమైపోయారు. ఏదైతే ధర్మశాస్త్రం చెప్తుందో అది యేసుక్రీస్తు వారు ఒక్కరే నెరవేర్చారు. కాబట్టి ఎవరైతే నీతిని జరిగించిన దేవుణ్ణి మనము మన హృదయంలోకి ఆహ్వానించగలిగితేనండి, మన జీవితంలో జరిగే ఒక ఆత్మకార్యం ఏంటో తెలుసా, మనము చెయ్యలేని నీతి, మనము కలిగి ఉండలేని పరిశుద్ధత, మన ద్వారా జరగవలసిన దేవుని కార్యాలు అపవాదిగడ అడ్డుకుని మన ద్వారా జరిగించకుండా ఆపేస్తున్నాడు కదా. ఎప్పుడైతే రక్షకుడని యేసుని మనం హృదయంలోకి ఆహ్వానిస్తామో ఏం జరిగితే తెలుసా, దుష్టుడు దూరంగా పారిపోతాడో, మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు మన ద్వారా చెయ్యాలనుకున్న తండ్రి చిత్తానంతటిని జరిగిస్తారు. అది దేని ద్వారా జరిగితే తెలుసా, బాప్తిజం ద్వారా జరుగుతారు. ఒక విషయం మీరు ఆలోచించండి, ఒకప్పుడు నా జీవితంలో జరిగే అనేకమైన కార్యాలను బట్టి నేనేమనుకునేవని తెలుసా, నా హృదయంలోకి వచ్చే చెడు తలంపులను బట్టి, నేను చేసే చెడు సహవాసాలను బట్టి ఎక్కువ నాకు తలంపు ఏమొచ్చిందంటే చనిపోవాలనే తలంపు వచ్చింది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఏ వ్యక్తి అయినా చూడండి, పాపము మొదట్లో తీపుగానే ఉంటుందండి, దాని పర్యవసానం చాలా చేదుగా ఉంటుంది. పాపం తాగేవాడికి చాలా ఎంజాయ్ అనిపిస్తుంది, లోకంలో తిరిగేవాడికి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, లేకపోతే విచ్చలవిడిగా తిరిగేటప్పుడు, అపవిత్రమైన కార్యాల్లో పాలు పొందుకున్నప్పుడు, అక్రమ సందాల్లో ఏంటంటే పాలు పొందుకున్నాడు చాలా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాం. ఎవరికి తెలీదు నేను చాలా జ్ఞానంగా చేస్తున్నాను, చాలా తెలివిగా చేస్తున్నాను అనుకుంటారు. కానీ ఆ పాపము పరిపక్వతమైనప్పుడు, దాని ఫలాన్ని మనం అనుభవించవలసి వచ్చినప్పుడు, దాని అనుభవం చాలా భయంకరంగా ఉంటుందండి. దాని యొక్క శాపం చాలా భయంకరంగా ఉంటుంది, అది మనం భరించలేనంత గొప్పగా ఉంటుంది. కాబట్టి దాని నుండి మనం బయటపడాలంటే, మనం చెయ్యాలనుకున్న మంచిని చేయకుండా చేయకూడదని కీడు మన జీవితంలో జరుగుతున్నప్పుడు దాన్ని మనం జయించాలంటే, దాన్ని జయించిన దేవుడు మన జీవితంలోకి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభుని కనపడదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ లోకంలో మరణాన్ని జయించిన దేవుడు. యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ లోకంలో పాపాన్ని జయించిన దేవుడు. యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన ఏంటంటే నీచమైన కార్యాన్ని సమస్తాన్ని జయించిన వారు ఆయన ఒక్కరే. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటే మనకుండే మేలేంటో చెప్తాను నేనండి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కాబట్టి ఆయనలో ఉన్న నీతి మనలోనికి వచ్చి మనము కూడా నీతి కార్యాలు చేయడానికి దేవుడు కృపణిస్తారు. కాబట్టి మనలో ఉన్న కోపాన్ని దేవుడు తీసేస్తాడు, మనలో ఉన్న అసూయని దేవుడు తీసేస్తాడు, మనలో ఉన్న ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉందో అవన్నీ దేవుడు తీసివేసి ఏం చేస్తాడో తెలుసు, ఆయన ప్రేమ మాధుర్యాన్ని మన జీవితాల్లోకి పంచుతాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మీరు చాలా చోట్ల చాలామంది మిషనరీ స్టోరీలు వినుంటారు, చాలామంది భక్తులు సాక్ష్యాలు వినుంటారు. ఒకనొక దినాన ఒక వ్యక్తి ఒక యవనస్తుడికో లేకపోతే ఒక పెద్ద ఆయనకి సువార్త చేస్తుంటే అతను అంటున్నాడంట,
ఈ దేవుడు మాకు అక్కర్లేదు, ఈ దేవుడి గురించి మాకు చెప్పొద్దని చాలా కఠోరంగా మాట్లాడుతున్నాడంట. పక్కనున్న ఇంకొక వ్యక్తి అంటున్నాడంట, ఆయన నిజమైన దేవుడు, నేను కూడా నమ్ముతున్నాను, నువ్వు కూడా తెలుసుకో, అది నీ జీవితంలో చాలా మేలు అని చెప్తుంటే నేను నమ్మను, ఆయన అంత గొప్ప దేవుడు నేను నమ్మనంటే పక్కనున్న వ్యక్తి అంటున్నాడంట, నేను నమ్ముతాను, ఎందుకంటే నా జీవితంలో ఒకానొక దినంలో ఈ వ్యక్తి ఎంత క్రూరత్వంగా ఉండేవాడంటే, అతడు మాట్లాడడానికి ఆలోచించేవాడు కాదు, చేయడానికే ఆలోచించేవాడు. అంటే అంత క్రూరత్వంగా ఉండేవాడు, మాట్లాడడం తర్వాత ముందు కొట్టేయడమే, ఒక వ్యక్తిని నరకడమే, ఒక వ్యక్తిని గాయపరచడమే, ఒక వ్యక్తిని కొట్టడం, అంత కఠినమైన వ్యక్తి యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు వారు తన హృదయంలోకి వచ్చిన తర్వాత అతనిలో ఉన్న దుష్టత్వం వెళ్ళిపోయింది, అతనిలో ఉన్న కోపం వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కోసం ఆయన దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు మన హృదయంలోకి వస్తే మన జీవితంలో జరిగే ఒక మహత్తమైన కార్యం ఏంటంటే, మనలో ఉన్న స్వార్థాన్ని దేవుడు తీసేస్తాడు, మనలో ఉన్న కోపాన్ని అసూయని దేవుడు తీసివేసి యేసుక్రీస్తు వారు శాంతి సమాధానాలను మనకి ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనం కుటుంబాలతో సమాధానంగా ఉండగలుగుతాం, మన సమాజంతో సమాధానంగా ఉండగలుగుతాం, మన బంధువులతో సమాధానంగా ఉండగలుగుతాం, మన శత్రువులతో కూడా సమాధానంగా ఉండగలుగుతాం. యేసుక్రీస్తు వారు అన్నారు, మీ శత్రువుల్ని ప్రేమించండి అన్నారు. ఏమన్నాడంటండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని దూషించే వారిని శపించొద్దు, వారి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. యేసుక్రీస్తు అని ఎంతో బాధించారు, ఆయన అన్నారు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగును గనక వీరిని క్షమించమని అన్నారు. యేసుక్రీస్తు వారిలో ఉన్నవారికి క్షమాగుణాన్ని దేవుడు ఇస్తాడండి, క్షమించే మనసునిస్తాడు. మనం ఒకప్పుడు అండి ఎదుటి వ్యక్తిని క్షమించలేం. ఒకసారి నాకు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడే ఈ రాజోలు ప్రాంతంలో జరిగిన ఒక కార్యాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడతాను. శారదమ్మ గారు వాళ్ళు నాకు 2013 పరిచయం అయ్యారు. ఇక్కడ రాజోల మీటింగ్లు జరుగుతున్నాయని తీసుకొస్తే అక్కడ నేను ప్రార్థనలు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని దర్శనం కావాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు కొన్ని విషయాలు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకటేంటంటే, మా కుటుంబంలో మేలు జరగకపోవడానికి, నేను దేవునితో బలపడలేకపోవడానికి ఒక కారణాన్ని ప్రభు నాకు అక్కడ చూపించాడు. వీరు నమ్మకపోనే ఇది సత్యం. మా కుటుంబానికి, మా పక్కింటి కుటుంబానికి మాట్లేవండి. ఏమి లేవంటండి, మా కుటుంబానికి, మాకు పక్కనున్న కుటుంబానికి మాట్లేవు. వాళ్ళకి మాకు చాలా అన్యోన్యమైన సహవాసం ఉండేది. సరిహద్దుల దగ్గర గొడవలు ఉంటాయి, తెలుసా తెలియదండి మీకు? సరిహద్దుల దగ్గర, డ్రైనేజీల దగ్గర, వాకల దగ్గర, మొక్కల దగ్గర, వీటి మా కుటుంబం వాళ్ళ కుటుంబం మాట్లాడుకోవడం మానేశారు. అది నాకు తెలీదు. నేను దర్శనంలా చూస్తున్నాను, ఇక్కడ ప్రార్థనలు ఉన్నప్పుడు దర్శనంలా చూస్తున్నాను. అది చూసినప్పుడు నా మనసులోకి వచ్చింది, అవును, ఒకప్పుడు వారితో నేను వారింటికి వెళ్ళేవాడిని, వారు మా ఇంటికి వచ్చేవారు, మేము వండుకున్నది వాళ్ళ ఇంటికి వెళ్ళేది, వాళ్ళు వండుకున్నది మా ఇంటికి వచ్చేది, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకనొక దినం మా అమ్మగారు అన్నారు, అరే వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళ గుమ్మానికి ఎక్కకూడదు, ఎందుకంటే వాళ్ళకే మనకే పడడం లేదని చెప్పినప్పుడు నేను మా తల్లిదండ్రుల మాట వినాలి కాబట్టి నేను ఏం చేశానంటే, వాళ్ళ మాట, మన తల్లిదండ్రుల మాట విని నేను ఇంట్లో ఉండేవాడిని, వారితో పలకరించేవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు. ఈ దేవుని నమ్ముకోకముందు మరలా చాలా జాగ్రత్త. ఇలా జరిగిన తర్వాత నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఏం చెప్తున్నాడో తెలుసా, వారితో మీరు సమాధాన పడితే నేను మీతో మాట్లాడతానన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడో రాజుల్లో ఉన్నానో, ఇది జరిగిందేమో చాలా సంవత్సరాలు లేకపోతే నెలలో ఎప్పుడు జరిగిందో తెలియదు, ఇది జరిగింది. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నేను వాళ్ళ గుమ్మాల్లోకి వెళ్ళాను. అత్త అంటాను నేను వాళ్ళని, అత్త అత్త ఎలా ఉన్నారు, బాగున్నారన్న. బాగున్నామండి, ఎలా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు, బాగున్నాను. ఏమీ లేదు, ఒక మాట మీరు ఏమనుకోకంటే ఒక మాట అన్న. ఏంటి చెప్పండి, మా అమ్మలో మీరు మాట్లాడుకుంటలేదు, ఎందుకో నాకు తెలియదు, కానీ నాకు ప్రార్థనలో దేవుడు చూపించాడు. ఒకవేళ మా అమ్మాలు చేసింది ఏదైనా పొరపాటు ఉంటే వాళ్ళ తరపు నుంచి నేను ఏం చెప్తున్నానంటే క్షమాపణ చెప్తున్నా. దయచేసి మీరు మేము కలిసి ఉంటే ఆ దేవుడు ఆనందపడి మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు అని ఆ దినము నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సమాధాన పడినప్పుడు, సమాధానకర్త అయిన దేవుడు వాళ్ళ ఇంట్లో కొన్ని ఆత్మలు రక్షించుకునే కృప నాకు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదామా. ఈ రాత్రికాల సమయంలో ఏసై నమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలిసేంటండి, సమాధానం మీ ఇంటికి వస్తుంది. ఒకప్పుడు నేను చాలా కోపిస్తున్నాను, నేను ఎవరినన్నా నాకు తీరుకో, నాకు నా మనసులోకి ఇది చేయకూడదంటే ఇంకా అసలు పొరపాటున గుమ్మాలకే
విధానం కాదు. మా సొంత పెద్దమ్మల ఇంటికి కొన్ని సంవత్సరాలు ఆగిపోయా, వాళ్ళు ఏదో చిన్న మాట అన్నారే. అలాంటి స్వభావం మందే, నేననే కాదు ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. మన కోపం ఉంటుంది, మనకు అసూయ ఉంటుంది, మనలో ద్వేషం ఉంటుంది, మనలో పగలు ఉంటాయి, మనలో కక్షలు ఉంటాయి, మనలో చాలా ఉంటాయి. ఇవన్నీ అపవాదిగాడు మనలో నుండి చేయిస్తున్న కార్యాలు. ఇది ఎప్పుడైతే మనము తొలగించుకుంటామో, మరలా చెప్తున్నాను అది మన వల్ల జరిగే కార్యం కాదండి, నేను మరలా చెప్తున్నాను. నేను ఆ రోజు ప్రార్థనలో లేకపోతే, దేవుడు నాకు అది బయలుపరచకపోతే, దేవుడు నాకు ఆ ధైర్యం ఇవ్వకపోతే, మరలా చెప్తున్నాను ధైర్యం ఇవ్వకపోతే నేను వెళ్ళలేనండి, ధైర్యం ఇవ్వకపోతే నేను వెళ్ళాను. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎక్కడికి వాక్యం చెప్తానికి వెళ్ళినా, లేకపోతే ఒక్కరికి శుభ చేయాలన్నా మనసులో చాలా ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే సహస్యంగా నేను చాలా పిరుగువాను, మహాత్మ్య నాయకులు వాళ్ళందరూ చెప్తుంటాను. ఎప్పుడు ముందుకొచ్చేవాడు కాదు, ఈరోజు స్వార్థ చేస్తాను అంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే స్వభావ సిద్ధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా, ఓ సండే స్కూల్ మాకు తెలియదు, లేకపోతే ఇలాగా మీటింగులు నాకు తెలియదు, ఎందుకంటే ఆ వాతావరణంలో పెరగలేదు కాబట్టి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తేనండి మనం ఏమైపోతాం తెలుసా, ధైర్యవంతులుగా దేవుడు చేస్తాడు. అపోస్తుడైన పేతురు గారి జీవితంలో అదే జరిగింది. యేసుక్రీస్తు అని ఎరగనని 3 సార్లు బొంకిన పేతురు, ఏంటంటే 3 దగ్గర చిన్న బిడ్డల దగ్గర ఏసయ్యతో ఉంటున్నావంటే ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పిన పేతురు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత ఆయన 1,000 మంది మధ్యలో ఆయన నిలబడితే దేవుడు ఆయన ఎంత బలపరచడు తెలుసా. 3 మధ్యన సాక్ష్యాన్ని కోల్పోయిన వ్యక్తి చేత 3,000 మందికి రక్షణలోకి నడిపించే భాగ్యం ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని కనపద్దామా. దేవుని నమ్ముకుంటే అలాంటి ఘనమైన కార్యాలు జరిగితే. నేను ఏ ఇంటికి అయితే వెళ్ళకూడదని అనుకున్నానో మా పెద్దమ్మ గారింటికి, ఆ పెద్దమ్మ గారింటికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు ప్రభు నమ్ముకున్న తర్వాత. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నా రక్త సంబంధికులు నేను రక్షించుకోలేని భారం నాకు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, సువార్తను ప్రకటించాను. మా పెద్దనాన్నగారు, పెద్దమ్మ గారు, వారి కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా దేవునిలోకి నడిపించి బాప్తీసులు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను ఈ సువార్త, ఎందుకు యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకోవాలి, యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటే వచ్చే లాభం ఏంటి అని అడిగితే నేను చెప్పే ఒకే ఒక్క సమాధానం ఏంటో తెలుసా, ఆయన నమ్ముకుంటే గనక నీ ఇంట్లో వెలుగుంటుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో చాలా చీకటి, నీ జీవితంలో చాలా చీకటి కార్యాలతో నీ కుటుంబంలో వెలుగును చూడలేక, మంచిని చూడలేక, సమాధానాన్ని చూడలేక, అభివృద్ధిని చూడలేక, నీ ఆత్మను కాపాడుకోలేక, ఏంటి మేలైనది చెయ్యనెరిగి చెయ్యలేక, పదే పదే పడిపోతూ నీలో కుమిలిపోతూ ఉంటున్న నీ జీవితంలో ఏసై వస్తేనే, పరిశుద్ధాత్మదేవుడు నీలోకి వస్తేనే నీ జీవితంలో గొప్ప కార్యాలు అనేది నువ్వు చూడగలుగుతావు. అందుకనే యేసుక్రీస్తు మొదటి యోహాను రాసిన సువార్త పత్రిక లేఖలో ఏమంటున్నాడు తెలుసా, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు, పాపం చేయవాడు ప్రతివాడు ఎవరి సంబంధం అంటండి, అపవాది సంబంధే. ఒక విషయాన్ని గమనించండి, ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరూ కూడా అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నామండి ఇక్కడ మనం. వాక్యం చెప్తుంది అబద్ధాలాడే ప్రతి ఒక్కడు అగ్నిగుండాల్లోనికి వెళ్ళిపోతారు. చిన్నదానికి కాదానికి, ఒక బిజినెస్లో అబద్ధం, ఒక ఇల్లు కడితే అబద్ధం, ఒక చీర కొంటే అబద్ధం, ఒక కారు కొంటే అబద్ధం, ఏంటండి ప్రతిదీ అబద్ధమే. ఈరోజు పొద్దున్న లేచిన కానించి ఏంటండి పొడుకుని అంతవరకు అబద్ధాల మీద మనం బ్రతుకుతలేదా, మరి వీటిని మనం విడిచిపెట్టాలి కదా, వీటన్నిటి నుండి మనకు విజయం కావాలి కదా. వీటన్నిటి నుండి విజయం కావాలంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఒక ఆత్మకార్యం జరిగించాలి. కొన్ని వచనాలు మీతో నేను చూపించాలని ఆశపడుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 13:39 మనం చూసినట్లయితే గనక, మత్తయి సువార్త 13:39 కొన్ని వచనాలు వాక్యంలో నుంచే మీకు చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 13:39 తీగలిన ఎవరన్నా చదవడానికి ప్రయత్నించండి, నేను చదువుతున్నాను, లేకపోతే చూడండి. 38 పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చవేయబడినో
అలాగే యుగ సమాప్తి యందు జరుగును మనుషు కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండెను. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మన జీవితంలో అపవాది సంబంధమైన కార్యాలు మన జీవితంలో ఏదైనా జరుగుతుంటే, మీకు ఎందుకు ఉదాహరణ చెప్పాను, అబద్ధాలు అపవాది గడివే, దుర్నీతి ఇక్కడ రాయబడుతుంది, దుర్నీతి పరులు సమకూర్చబడి అగ్నిగుండాల్లోకి వెళ్ళిపోతారంట. ఈ రోజుల్లో ప్రతి విషయంలో దుర్నీతి కనబడుతుందండి. నీతిగా ఉండడానికి సమాజం మనల్ని ఒప్పుకుంటలేదు. అవునంటారా కాదంటారా? నీతిగా ఉండడానికి సమాజం ఒప్పుకోదు, నిజాయితీగా బ్రతకడానికి సమాజం ఒప్పుకోదు. నువ్వు ఏమీ ఆశించకుండా సేవ కానీ, నువ్వేమీ ఆశించకుండా ఒక వ్యాపారం కానీ, నువ్వేమీ ఆశించకుండా ఏదైనా చేస్తే ఏదో మా చేస్తుంది మీద. అవునంటారా కాదంటారా? మన యథార్థంగా ఉన్నామంటే లోకం ఒప్పుకోదండి. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావంటే లోకం ఒప్పుకోదు. నీతిగా బ్రతకడానికి, మంచిగా జీవించడానికి దేవుని వాక్యం ప్రకారంగా మనం బ్రతుకుతుంటే లోకం మనల్ని చిన్నవారుగా చూస్తుంది, వెర్రివారుగా చూస్తుంది, లోకం మన మీద మర్చేయచ్చు. కానీ వాక్యం చెప్తుంది, మనం సత్యాన్ని ప్రేమించే సత్యానంగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు పరలోక రాజ్యం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ లోకం ఏమనుకుంటుందని దుర్నీతిని మనం కలుపుకుంటే గనక, నీతిని చెయ్యక దుర్నీతిలో మనం పాలు పొందుకుని లోకంలో ఉన్నవారి వలే మనం కూడా బ్రతకాలని దుర్నీతి సంబంధాలుగా మనం జీవిస్తే గనక, ఒకటి నేను చెప్పగలుగుతున్నాను, వాక్యం చెప్తుంది దుర్నీతి సంబంధులందరూ కూడా అగ్ని గంధకాల్లోనికి వెళ్ళిపోతారండి. ఒకసారి ఒక యవనస్తుడు ఒక ఇంటికి తీసుకెళ్ళాడండి. మీకు అర్థమవడానికి చెప్తున్నా దుర్నీతి అంటే ఏంటో మీకు అర్థమవడం కోసం. ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక ఇంటికి తీసుకెళ్తే వాళ్ళింటికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళి ఒక ఇల్లుని చూపించి, అన్నయ్య ఈ ఇల్లు చూడమన్నారు. అమ్మ చూశాను, బాగుంది, ఇల్లు బాగా కట్టారు. ఏంటంటే ఇంటి యజమాని దుబాయ్లో ఉంటాడు, ఇంటి యజమాని దుబాయ్ నుంచి డబ్బులు పంపుతూ ఉంటారు, ఇక్కడ తాపి మేస్త్రిని ఇంకో మేస్త్రి ఉంటారు కదా, తలుపులు చేసేవి అంటారు, ఐరన్ వడ్రింగ్ మేస్త్రిని ఈ ఇల్లు కడతాం, తలుపులు ఆయన పెట్టడం జరిగింది. విచిత్రం ఏంటో తెలుసా, సేమ్ ఎలాంటి మెటీరియల్ కలిగిన రెండు ఇల్లు మీకు కనపడతాయి అన్నయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏముంటుందంటండి, చూడండి, ఒక వ్యక్తి ఒక కాంట్రాక్టర్ని నమ్మి డబ్బులు పంపించి ఇల్లు కట్టమంటే అక్కడ జరిగేది ఏంటో తెలుసా అంటండి, అందరూ అలా ఉంటారని నేను చెప్పను, దుర్నీతి ఎలా జరుగుతుందో నేను చెప్తున్నాను. ఈరోజు ప్రతి విషయంలో దుర్నీతి లేదా? ఒకసారి మన పూర్వకాల సంగతులు మర్చిపోతాం. మిషన్ టైలర్కి మనం గొడ్డిస్తే ఆయన చిన్నపిల్లడి కోసం ఒక్క అవుతుంది, మీకు తెలిసో తెలీదు. దేవునికి స్తోత్రం. మనం చాలా విషయాల్లో మిగిల్చుకుంటాం, అది దుర్నీతి అని మనకు తెలీదు, అది పాపం అనేది మీకు తెలీదు. వాక్యం చెప్తుంది నీ పొరుగువానిది ఏదైనాను ఆశింపవద్దని వాక్యం చెప్తుంది. మనం ఒక పాల వ్యాపారం చేస్తే దాంట్లో కొంత ఆశిస్తాము, లేకపోతే ఒక ఏదైనా చూడండి, మనం చేసే ప్రతి దాంట్లో మనం ఆశించే మనం బ్రతుకుతున్నాం. పొరుగువానిది ఎద్దునైనాను, పొరుగువానిది దేన్నైనాను, పొలమునైనాను, భార్య అయినను, మరి దేనినైనాను ఆశింపకూడదని వాక్యము దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనకు అంత స్పష్టంగా కనబడుతుంది. కానీ మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిది మనం ఆశిస్తాం, ప్రతి ఒక్కరిది ఆశిస్తాం మనం. వాక్యం చెప్తుంది ఎలాగ మనం నీతిని మనం చెడగొట్టుకుని దుర్నీతి పరులుగా మనం జీవిస్తున్నప్పుడు వాక్యం చెప్తుంది దుర్నీతి పరులు నరకంలోనికి వెళ్ళిపోతారంట. కాబట్టి మన అపవాదిగాడు మనలోకి తీసుకొస్తున్న ఈ ఆశలు, ఈ కోరికలు, కొంతమంది చూడండి కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే, నేను కాలేజీ డేస్లో ఎలా ఉండేదంటే మీ వెనకాలన్న ఎవనొస్తుడికి అర్థమవుతుంది, ఎవడన్నా మంచి ఒక్క ఎత్తుకొస్తే మేము వార్చలే పోయేవాళ్ళు. ఏం చేసేవాళ్ళని తెలుసా, ఏదో ఒకటి చేసేవాళ్ళు, వెనకాల నుంచి బెజ్జి పెట్టేస్తామో, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి బుద్ధులన్నీ? అవునా కదండి, సర్దాగా భుజమే చేసి ఇలా నలిపేసు అంటే వార్చలేని తనం. మీ ఇంట్లో ఎవరైనా కొంతమంది మన బంధువుల్లోనే ఇల్లు కట్టుకుంటే అందరూ సంతోషిస్తారండి? చెప్పరా, మాట్లాడరా? మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మీతో పాటే కలిసి భోజనం చేస్తారు, అందరూ సంతోషిస్తారా? మీ అమ్మాయికి పెళ్లి సంబంధం జరిగితే ఏంటండి, కుదిరిందని తెలియగానే రెండు రకాల స్పందనలు వస్తాయి. మీరు ఇల్లు కట్టుకుంటున్నారంటే రెండు రకాల స్పందనలు వస్తాయి. చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన స్వభావంలో ఉన్నాయి ఇవన్నీ.
అపవాదిగాడు మనలో నుండి వాడు తన కార్యాలను జరిగించుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళకూడదని, నీతిమంతులుగా మనం బ్రతకూడదని, పరిశుద్ధంగా మనం ఉండకూడదని, పరిశుద్ధంగా ఉంటే, నీతిగా ఉంటే, సమాధానంగా మనం ఉంటే, మంచిని మనం చేస్తే, వాక్యం ప్రకారం మనం బ్రతికితే మన ద్వారా లోకానికి మేలు జరుగుతుందని వాడికి తెలిసి, వాడు అది జరగనోకుండా చేయడం కొరకు మనల్ని ఏం చేస్తాం తెలుసా, వాడు గుప్పిట్లో పట్టుకున్నాడండి. వాడు గుప్పిట్లో పట్టుకున్నాడు. చాలామంది మందిరాలకు వెళ్తూ నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నారు, పాటలు పాడుతూ నేను దేవుని బిడ్డనే, లేకపోతే నాలాంటి భక్తులు వాక్యం చెప్తూ నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నారు. వాక్యం చెప్తుంది అపవాది చేతుల్లో ఉన్న అపవాది గడి లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారందరూ అపవాది బిడ్డలే, కానీ దేవుని బిడ్డలు మాత్రము కాదు. వాక్యం చెప్తుంది వారి క్రియలను బట్టి వారు ఎవరో దేవుడు తేల్చేస్తాడు. కాబట్టి మనం దేవుని భయము కలిగి మనం ఉండాలి, దేవుని అడగాలి, నిత్యము అడగాలి. మోషే అంటాడు, అయ్యా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయని. అవునంటారా కాదంటారండి? మనం ఎవరైనా మన పక్కోళ్ళు ఎవరైనా, ఏయ్ నువ్వు దొంగ వెంటూ ఊరుకుంటామండి, కాలరట్టేసుకుంటాం మనం ముందెళ్ళిపోయి, నేను దొంగనా నువ్వు చూసావా, అదే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుని నీతో నువ్వు దొంగలించింది ప్రతిదీ చూపించినప్పుడు దేవుని కాలరట్టలేం కదా, అప్పుడు ప్రతి పాపాన్ని ఒప్పుకుంటాం, ప్రతి అవిధేయతను ఒప్పుకుంటాం, ప్రతి నీచమైన కార్యం ప్రతిదీ ఒప్పుకుంటాం. దాని ద్వారా మనకి ఏమొస్తుందో తెలుసు అంటండి, దేవుని యొక్క వెలుగు మన మీదకు వస్తుంది. నీతి అనేది మన ద్వారా జరగడానికి ప్రభు కార్యం జరిగిస్తాడు. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయంలో మీరు చూస్తున్నట్లయితే, చెయ్యండి ఒకసారి, ప్రసంగి గ్రంథం 12:14 మనం చూస్తున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ యవన బిడ్డ, నేను మరలా మీకు తెలియజేసేది ఏంటంటే, మనం అనుకుంటూ ఉంటాం నా తల్లి తెలియకుండా మన కాలేజ్ డేస్లో ఉన్నామేమో, లేకపోతే చదువుకుంటున్నామేమో, లేకపోతే తల్లిదండ్రులు ఏదైనా దూరదేశానికి పంపించారేమో, దూర ప్రాంతాలకు పంపిస్తున్నారేమో, మన మీద నమ్మకం పెట్టుకుని వారు చాలా ఆశలు పెట్టుకుని పంపిస్తున్నారేమో, తల్లిదండ్రులు తెలియకుండా, లోకానికి తెలియకుండా మనం రహస్యంగా ఎన్నెన్నో చేయొచ్చు. కానీ వాక్యం చెప్తుంది గోడమైన ప్రతి అంశాన్ని గురించి దేవుడు దేంట్లో తీసుకొస్తాడంటండి, తీర్పులోనికి తీసుకొస్తాడు. నువ్వు రహస్యంగా చేసేది, తల్లిదండ్రులకు తెలియకుండా చేసేది, బంధువులకు తెలియకుండా, టీచర్స్కి తెలియకుండా, సేవకులు తెలియకుండా, నీ పక్క వారికే తెలియకుండా, ఒకవేళ లోపలను జరిగించే ప్రతి నీచమైన కార్యము దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. మరింకోటి ఉంది, నువ్వెవరికి తెలియకుండా నువ్వు చేసే దాన ధర్మము కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు చేసే నువ్వు కార్చిన కన్నీరు కానీ, నువ్వు చేసిన త్యాగాలు కానీ, దాన్ని కూడా దేవుడు, గోడమైన ప్రతి అంశాన్ని దేవుడు తీర్పులోనికి తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు మనము నీతి కార్యాలు చేయడానికి మనం ఇష్టపడాలి, నీతిని పెంపొందించుకోవడానికి ఇష్టపడాలి. మనం ఎందుకొరకు చేయబడ్డామనేది కూడా మనం తెలుసుకోవాలండి. చూడండి, సామెతల గ్రంథంలో మనం ఎందుకొరకు చేయబడ్డాము, మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అనే విషయాలు అక్కడ 16:4 మనం చూస్తే అక్కడ ఒక మాట మంచి మాట రాయబడి ఉంది. 16:4, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను, నాశనము దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ప్రతి వస్తువు వెనకాల ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు మనం ఉపయోగించుకునే పెన్ వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఆ వస్తువును దేవుడు మన ద్వారా ఎందుకు క్రియేట్ చేసుకున్నాడంటే, ఎందుకు తయారు చేయించాడంటే, దాని ద్వారా అనేకమైన మన పనులు జరగాలి. ఈరోజు ఒక గడియారాన్ని చూడండి, మన గడియారం తీసుకుంటుంటే ఆ వస్తువును బట్టి దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే కాలమానం తెలియడానికి. ఈరోజు మనం ధరించే వస్తువు ఏంటండి, వస్త్రాల వెనకాల ఉద్దేశం ఏంటంటే మన దేహానికి రక్షణ ఇవ్వడానికి. ఒక వస్తువు, ఒక మొక్క కానీ, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉద్దేశం చొప్పున చేయబడింది. ఒక విషయాన్ని గమనించండి, ప్రాణము లేని వస్తువులే, ప్రాణము లేని ఇవే ఒక ఉద్దేశం చేత చేయబడితే దేవుని పోలిక చొప్పున చేయబడిన మనము దేవుని గుణగణాలు బేజన్ ఒకడు ఉన్నాడండి, అతని తల్లి వేదన పడి అతన్ని కని అతనికి ఎబ్బేజన్ పేరు పెట్టిందంట. ఎబ్బేజ్ అంటే యాదన పుత్రుడు. అతని గురించి రాయబడిన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా, ఎబ్బేజ్ తన పితృల దేవుడని యెహోవాకు మొర్రపెట్టి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంటండి. ప్రార్థన చేస్తే తన సహోదరులందరికంటే ఒక ఉన్నతమైన స్థితిని ఎబ్బేజ్కి దేవుడిచ్చాడు.
కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని వైపు తిరిగాడు. ఈరోజు నీ జీవితంలో తల్లే అనొచ్చు నువ్వెందుకు పనికిరావని, తండ్రి అనొచ్చు, నీ బంధువులు అనొచ్చు, సమాజం అనొచ్చు, లేకపోతే నీ ఇంటి వారు అనొచ్చు, లేకపోతే నీకు చదువు చెప్పే గురువులు అనొచ్చు నువ్వెందుకు పనికిరావని. ఎబ్బేజిని తల్లే అంది వేదన పుత్రుడు ఈడని, వీడి వల్ల నాకు ఉపయోగం లేదు, వీడి వల్ల నాకు అంత నష్టమని తల్లే అన్నది. కానీ ఆ ఎబ్బేజ్లో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా? తల్లి చెప్పిన మాటను బట్టి బాధపడక తన పితరుల దేవుడైన యెహోవా వైపు తను తిరిగినప్పుడు తన స్థితిగతులు మార్చుకోగలిగాడు. గట్టిగా చెప్పడలు కూడా ప్రభుని కనపడదాం. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం నా జీవితం మారాలంటే, మన కుటుంబంలో ఉన్న ఓటమి పోవాలంటే, నిరాశ పోవాలంటే, అసమాధానం పోవాలంటే, మన జీవితం విజయపదం మీద నడవాలంటే మనం ప్రార్థించే వ్యక్తులుగా మారాలండి. చాలామందికి ప్రార్థన అంటే భయము. మందిరానికి వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, కానీ ప్రార్థన చేయరు. ఈరోజు నేను మీతో నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన చేస్తేనే మన పరిస్థితులు మారుతాయి. వాక్యం చెప్తుంది, అడుగుడే మీకు ఇవ్వబడను, వెదకండి దొరికితే, తట్టండి నేను తీస్తానన్నాడు. నువ్వు అడగలుగుతున్నావా ఈ రాత్రికాల సమయంలో? నువ్వు తట్టగలుగుతున్నావు ఏసే దగ్గరికి? అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నేను ఇలాంటి అవమానాల్లో ఉన్నాను, ఇలాంటి నిందలో ఉన్నాను, ఇలాంటి కష్టంలో ఉన్నాను, నన్ను విడిపించండి అని ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడండి. కీర్తనకారుడు ఒక మంచి మాట ఇశ్రాయేల్ గురించి రాశాడు. చూడండి ఒక మాట మీరు చదవగలిగితే కనుక, కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక చూడండి, 107 దావీదు కీర్తన 5వ వచనం చదవగలుగుతారు, నేను చదువుతున్నాను చూడండి. 107 దావీదు కీర్తన 5వ వచనం, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. ఈరోజు నీ కుటుంబంలో కరువేలుబడి చేస్తుందేమో, వాక్యం చెప్తుంది వారి ప్రాణం వారిలో సమస్యలిపోయిందంట. బిడ్డలకి తిండి పెట్టలేని పరిస్థితి, వారు సంపాదించుకోలేని పరిస్థితి, వారి కుటుంబంలో ఉన్న అప్పులు బాధలు వారి జీవితాల్లో నిరాశ నిస్పృహలోకి తీసుకెళ్ళిపోతే దేవుని వాక్యం చెప్తుంది ఆపత్కాలమందు, వారి కష్టకాలమందు వారు దేవునికి ప్రార్థన చేశారంట. దేవునికి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? కింద వచనాలు చదివితే చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. ఈరోజు నువ్వు నడిచే మార్గం బాగోలేదేమో, నువ్వు నడిచేది ముళ్ళబాటలాగా ఉందేమో, నువ్వు నడిచేది చాలా కష్టంగా ఉందేమో. చాలామంది ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అంటారు, ఈ ఉద్యోగం నేను చేయలేనండి. నిజమా కదండి? నేను సింగపూర్ వెళ్ళాను, సింగపూర్లో నేను చదువుకుని వెళ్ళలేదండి. నేను ఇంటర్ ఫెయిల్ అయిపోతే మా నాన్నలు ఇంటికన్నా అల్లరిని భరించలేక పాస్పోర్ట్ పెట్టి సింగపూర్ పంపేశారు. అది నా స్టోరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకర, ఈ 18 సంవత్సరాల్లో నేను సింగపూర్ వెళ్ళాను. 18 సంవత్సరాలు సింగపూర్ వెళ్తే అక్కడ క్లీనింగ్లో వేసేసారు. మీకు భాషలో చెప్పాలంటే రోడ్లు తుడిసే పని, నా పని ఏడ్చేసేవా నా పని చేయడానికి. ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని పనులు అయితే చేశాం, కానీ రోడ్లు తుడిసే పనులు ఎప్పుడు చేయలేదు కదండి. ఇదేం పని రా బాబు, ఇక్కడికి వెళ్ళి ఇలాంటి దాంట్లో పడ్డాను ఏంటో, నా తల్లిదండ్రులు బాధ పెట్టినాను, దేవుడు ఇక్కడ చూపించేశాడు అనిపించింది. దేవునికి స్తోత్రం, చూపిస్తాడు నిజమే, అది కూడా నిజమే. ఏమి విచ్చుతామో అదే కోసం, అత్తగారిని బాధ పెడితే నువ్వు రెడీగా ఉండాలి నీ కోళ్ళ కోసం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో ఏం విచ్చుతాం అది కోస్తాం. మా తల్లిదండ్రులని కొంత అల్లరిచల్లరి, బాగలరు, అల్లరిని బట్టి వాళ్ళని ఏడిపించే వాళ్ళని, వాళ్ళని మాట వినేవాడిని కాదు, ఇంటికాడ సరిగ్గా పనిచేసేవాడిని కాదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు పని నేర్పాడు. రోడ్లు ఊడిసే ఉద్యోగం ఇచ్చాడు నాకు, ఏడ్ చేశాను. ఏడ్ చేసేవాడిని, పనిచేసేవాడిని ఆ కష్టాల్లో దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసు అంటండి, క్లీనింగ్ చేసే వ్యక్తి నన్ను సింగపూర్ దేశంలో సూపర్వైజర్గా మార్చాడు. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని కనపడదామా? ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పగలిగి నేను చక్కని త్రోవలో నడిపిస్తాను నువ్వు ప్రార్థన చేస్తే. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఈ మీటింగ్కి వచ్చి వెళ్ళిపోతాం కాదు, ఏదో క్రిస్మస్ భోజనం, మంచి భోజనం, దేవుడు ప్రసాదం అని తినేసి వెళ్ళిపోవడం కాదు. నేను మరలా చెప్తున్నాను, ఏసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకోండి. మీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థించడం చూడండి. నేను ఇందాకే చెప్పాను, నేను చెప్పిన సువార్తను బట్టి కాదు, యెహోవా ఉత్తముడని నీకు నువ్వు రుచి చూసి తెలుసుకో, అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. ఆ స్త్రీ చెప్పగలిగింది ఏంటండి, ఈయన నిజముగా మెస్సయ్య అని. అంటే నా ఊర్లోకి వెళ్ళి ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఆమె సాక్ష్యాన్ని బట్టి గ్రామం గ్రామం యేసయ్యని నమ్ముకుంది. ఈరోజు నువ్వు నేను అలా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు.
మనం చేసే భక్తి ఎలాగుండాలంటే అనేక మందిని ప్రభావితం చేయాలి. మన ప్రార్థన అనేక మందిని ప్రభావితం చేయాలి. మన కుటుంబాల అద్భుతాలు జరగాలి. మనం ప్రార్థన చేస్తుండే అద్భుతాలు జరగాలి. మనం ఏదైనా ఒక మంచి కార్యం చేయలపెట్టినప్పుడు దేవుడు వీరితో ఉన్నాడనేది ప్రజలు గుర్తెరగాలి. ఏసేపు ఉద్యోగం చేస్తుంటే ఏసేపుతో దేవుడు ఉన్నాడని రాజుగారు గుర్తెరిగారంట. అందుకనే ఎక్కడ మైనస్లు ఉన్నాయో అక్కడ ఎవరిని ఎట్టివారో తెలుసు అంటండి, ఏసేపు నెడితే అది సఫలీకృతమయ్యేది. నా జీవితంలో జరిగినవండి. ప్రభు నమ్ముకున్న తర్వాత గ్రామంలో నుంచి వెలివేశారు. చాలా భయంకరమైన శోధనలో. కానీ ఏ గ్రామం అయితే వెలేసిందో ఆ గ్రామంలో జరిగిన అద్భుతాలు చెప్పినాం. ఒక ఆవిడికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేసింది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చాలా భయంకరమైన సీరియస్గా అయిపోయింది. అప్పటికే నేను ఎవరికన్నా ప్రార్థన చేస్తే కాపలాలు కాసేవారు. కాపలాలు కాస్తే ఆ రోజు ఆమెకు ఎన్నో కవర్ పెట్టారు. ఫలాని ఎవరిని వస్తుంది కేకండి, ప్రార్థన చేస్తారు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, కొన్ని కాయలు జరుగుతున్నాయి అంటే మేము వెళ్తుంటే మాకు కాపలా కాశారు. ఏ ఇంటికి వెళ్తున్నామా ఏంటంటే, నేను కూడా ఇద్దరు బిడ్డలు పెట్టుకుని ఎవరో చూస్తలేదు కానీ చోటుకు వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేశాం. చేస్తే వాళ్ళు అన్నారు ఇంకా చివరి స్టేజ్ అంటే రేపు పొద్దున్న ఆపరేషన్ చేస్తారు, ఏం ఏమవుతుంది ఏంటో దాటలు చెప్పలేమంటానంటే, ఇక్కడే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్ మీకు తెలిసే ఉంటుంది, స్వతంత్ర హాస్పిటల్కి వచ్చాను. మళ్ళీ స్వతంత్ర హాస్పిటల్కి వచ్చి అక్కడ ప్రార్థన చేశాను. అక్కడ ఇద్దరు పేగు క్యాన్సర్ ఒకరికని బ్రెయిన్ క్యాన్సర్ ఒకరికి ప్రార్థన చేశాను. చనిపోతుంది అనుకున్న తల్లిగారిని ఏసై బ్రతికించాడు. గడికి చెప్పలు కొట్టు ప్రభుని గణపతి. ఏ గ్రామంలో అయితే మమ్మల్ని వెలివేశారో అదే గ్రామంలో దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. ఇలాగ సువార్త చెప్పుకుంటూ మొగల్తూరు దగ్గర తూర్పుతాలు, మీరు ఎప్పుడైనా పేరుపాలెం వింటే తూర్పుతాలు వెళ్ళాం, పేరుపాలెం వెళ్ళాం, ఇలాగే చిన్న మీటింగ్ పెట్టి సువార్త చేస్తున్నా. ఓ తల్లిగారు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఆ తల్లిగారికి 17 సంవత్సరాల దాకా పిల్లలు లేరంట. ఒకటే మేము నమ్మం, మేము నమ్ముకున్న దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. నాలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప, అదే నమ్ముతాం. మేము చేస్తే ఏం జరగదు, ఆయన చెయ్యాలి. ఒకటే నమ్మాను, ప్రార్థన చేశానండి. 2018 జరిగిన అద్భుతము 17 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భం తెరిచాడు. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుని గణపద్దమా. కారణం ఒక్కటే, ఆయన ఆనాటి నుండి నేటి వరకు ఇప్పటికీ కొన్ని సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కానీ మరలా నేను చెప్తున్నాను, సమరయ స్త్రీ ప్రకటించినట్లుగా మన యేసు గురించి ప్రకటించగలిగితే రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూస్తే గనక నీ మాట ఒక ప్రభావితంగా ఉంటుంది, నీ సాక్ష్యం ప్రభావితంగా ఉంటుంది, మనం పాట పాడినా ప్రభావితంగా ఉంటుంది, ప్రసంగం చేసినా ప్రభావితంగా ఉంటుంది, ప్రార్థన చేసినా ప్రభావితంగానే ఉంటుంది. పేతురు యోహానులు అపోస్తుల కార్యాల్లో 3 అధ్యాయంలో ప్రార్థన చేశారంట. అక్కడ వాళ్ళ ప్రార్థన ఎంత ప్రభావితం చూపిందో ఒక్కసారి మీరు చదవండి. అపోస్తుల కార్యాలు మీరు చదవగలిగితే 4వ అధ్యాయం ముప్పై 1వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి. మన ప్రార్థన అంత ప్రభావితంగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న ప్రార్థనలతో సరిపెట్టేసుకుంటున్నారు. 5 నిమిషాల ప్రార్థనలో 10 నిమిషాల ప్రార్థనలో సరిపెట్టేసుకుంటున్నారు. నేను ఇంకో మాట కూడా చెప్తాను. సేవలోకి వచ్చిన మొదట్లో మంచి ప్రార్థన చేసేవానండి. మధ్యలో శ్రమలు ఎక్కువైపోయినాయి. ఎంతలా ఎక్కువైపోయి అంటే ఊళ్ళో నుంచి వెలివేయడం, నా పెళ్లి జరిగితే ఆపేయడానికి ప్రయత్నం చేయడం, దారిలు కాసేసి నన్ను కొట్టాలని చూడడం, చాలా శోధనలు ఎదుర్కొన్నాను. వాటన్నిటిలో ప్రభు తప్పించుకుంటూ బ్రతికించుకుంటూ దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చాడు. కొంతకాలం వచ్చేటడికి కొంత దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత మరలా నా జీవితంలో ప్రార్థన తగ్గింది. ప్రార్థన తగ్గనే పరిచర్య మరలా డౌన్ అయింది. నాకు అర్థమైంది దేవుని సేవకుల ద్వారా మరలా నేను సంధించబడి మరలా నాకు అది ఎప్పుడైతే నేను గమనించుకున్నానో మరలా నా ప్రార్థన నా గదిలోనికి వెళ్ళి ఎప్పుడైతే మొదలుపెట్టానో దేవుడు అద్భుతాల మీద అద్భుతాలు చేయడం మరలా కృప చూపించాడు. మా నాన్నగారు ఏంటంటే, యథార్థంగా చెప్పాలంటే అందరి ముందే చెప్తున్నాను, మా నాన్నగారు ఎప్పుడూ కూడా మేము చిన్నప్పటి నుంచి బయటికి వెళ్తే 10 రూపాయలు ఇస్తారో తెలుసు అంటండి, 10 రూపాయలు ఇచ్చేవాడు. ఎక్కడికి వెళ్ళినా 10 రూపాయలే. ఆ 10 రూపాయలు చేతకి మళ్ళీ ఇంటికి కొట్టుకొచ్చి మా నాన్నకి ఇవ్వాలి. తీర్థానికి వెళ్తే 10 రూపాయలే. అలాంటి మా నాన్నగారి చేత దేవుడు ఏంటంటే 3 కొంచెల నెలలు పొలం పంపించి చక్కటి మందిరము 2 స్టేర్ల మందిరం పెనుగొండలో కట్టించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చేయగలడండి, ఆయన చేయగలడు ఏదైనా. ఆయన ఏదైనా చేయగలడు. నేను ఒకటే చెప్తున్నాను,
గదిలోకి వెళ్ళే అనుభవం మనలో ఉంటే పరలోకాన్ని తెరిచి అద్భుతాలు చేసి మనల్ని నడిపించగలుగుతాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరల చెప్తున్నాను, అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి మనం హృదయపూర్వకంగా యేసుని హృదయపూర్వకంగా అంగీకరించి, ప్రభువా నేను అపవాది చేతిలో ఉండడానికి నేను ఇష్టపడడం లేదు, నీ చేతిలోకి రావాలని నేను ఇష్టపడుతున్నాను, నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను, మందిరంలోనికి వస్తాను, ప్రార్థన నేర్చుకుంటాను, నీ వాక్యం ప్రకారం జీవిస్తానయ్యా, నా జీవితంని నా పరిస్థితులను మార్చమని అడగండి. దేవుడు అద్భుతంగా అద్భుతంగా నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన వెనకాల చెప్తారా? తలలు వంచండి, నా వెనకాల చిన్న ప్రార్థన మీరు చెప్పండి. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, అందరూ చెప్తారా? ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రి నీ సేవకుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నువ్వు అపవాది క్రియను లయపరచడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అని మేము తెలుసుకున్నాం. సమాధానాన్నిచ్చే దేవుడు అని, శాంతినిచ్చే దేవుడు అని, రక్షణిచ్చే దేవుడు అని, అయ్యా మా పాపాలన్నిటినీ క్షమించి నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్లే దేవుడు అని మేము తెలుసుకున్నాం. సువార్తను విన్నాము, నమ్ముచున్నాము. అయ్యా నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం యేసయ్యా, మా హృదయంలోనికి రండి, మా హృదయంలో ఉన్న చీకటిని తొలగించండి, అపవాది క్రియలను లయపరచండి, అపవాది చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించండి, దుష్టుడి చేతుల్లో నుంచి విడిపించి నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను స్వీకరించండి, అద్భుతాలు చేయండి, ప్రార్థన నేర్పించండి. అయ్యా ఎలాగా నీతిగా బ్రతకాలో మాకు నేర్పించండి, అట్టి కృప మాకు దయచేస్తారని, నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధులుగా చేస్తారని యేసునామములు అడిగి వేడుకుని పొందుకొని చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.